మీ అందరికీ తెలిసినటువంటి స్టోరీ. న్యూ వినాయక రెస్టారెంట్ అనేటువంటి ఒక రెస్టారెంట్ మీ అందరికీ తెలుసు. ఆగస్టు 20వ తారీఖున 22వ సంవత్సరం, ఈ సంవత్సరంగా 22వ తారీఖున ఆ బిల్డింగ్లో ఒక హోటల్ రన్ అవుతుంది. ఆ హోటల్లో లెటిన్ ట్యాంకు సంపు, సంపు ఫుల్ అప్ అయిపోయింది. అయిపోతే దాని ఓనర్, బిల్డింగ్ ఓనర్ కందికట్ల కొండలరావు గారు, వీళ్ళ నాన్నగారు, ఈయన గణేష్, ఆయన ఇద్దరు వర్కర్స్ని పిలిచాడు. ఇవాళ ట్రోల్ చేస్తున్న వాళ్ళల్లో వాళ్ళిద్దరిలో చనిపోయిన వాళ్ళ కుమారుడు, రెండవతను వీళ్ళ కొడుకు పైప్ లైన్, వీళ్ళిద్దరూ పనికి పిలిచారు. మీ కొడుకు పేరేంటి? మీ పేరు కాదు, మీ అబ్బాయి వీరబ్రహ్మ అనే అతను. వాళ్ళ పేరేంటి? అవి మీ చెల్లెలు కొడుకు. వీళ్ళిద్దరూ ఆ సంపలోకి దిగారు, పని చేస్తున్నారు. ప్రమాదం జరిగింది, గ్యాస్ రిలీజ్ అయింది, వాళ్ళిద్దరు కేకలేస్తున్నారు. ఆ ఓనరు ఎవరినైతే పిలిచాడో, ఆ ఓనరు వీళ్ళ ఫాదర్ గారు కందికట్ల కొండలరావు గారు వైశ్యుడు, కందకట్ల ఆయన కూడా లోపల దూరాడు మనం రక్షిద్దామని. దురదృష్టవశాత్తు ముగ్గురు మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో మరణించారు. వీళ్ళందరినీ ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టారు. అక్కడ ఈ చనిపోయినటువంటి వారు, మా ఇద్దరు చనిపోయారు కాబట్టి మాకు డబ్బులు కట్టండి అని, మీరు పనికి పిలిచారు కాబట్టి మాకు చనిపోయి డబ్బులు కట్టమని అడిగారు. ఎవరు చనిపోయినటువంటి ఇంకో శవం తాలూకు మనుషుల్ని. నాకు ఇది బాబురావు అండ్ సాంబసరావు నా దృష్టికి తీసుకొచ్చి నేను హైదరాబాద్లో ఉన్నా. నేను బాబురావుకి సాంబసరావుకి చెప్పింది ఏంటంటే, ఇది నాకు తెలియదు, వాళ్ళు చనిపోయారు కదండి పాపం, అతను కూడా చనిపోయాడు కదా, చనిపోయిన వాడు ఇప్పుడు డబ్బులు ఎక్కడ తీసుకొస్తాడు, నేను వచ్చిన తర్వాత మాట్లాడతానయ్యా, మీరు శవాలను పోనివ్వండి అంటే, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది చేరారు అక్కడ, వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను అవసరమైనప్పుడు. శవాన్ని బయటకు తీసుకెళ్ళడానికి వీల్లేదని వీళ్ళ నాన్నగారి శవాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. నేను పోలీస్ వారికి చెప్పాను, సార్ వచ్చిన తర్వాత నేను సెటిల్ చేస్తాను, వాళ్ళకి ఏదో ఒక మార్గం చేద్దాం అని చెప్పాను, వినలేదు. తర్వాత నేనేం చెప్పానంటే, ఇద్దరు చనిపోయారు, వాళ్ళిద్దరు పేదవాళ్ళు, ఇంకొక శవం వాడు చనిపోయాడు వైశ్యులు, వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు అడగడం ధర్మం కాదు. ధూళిపాలు వచ్చాడు సుభాష్, నాకు పొద్దునే ఎవరే జనసేన పార్టీ అతనే కదా మట్టం బుజ్జి, ఇప్పుడు దేనిలో ఉన్నాడో మరి తెలియదు, బీజేపీలో ఉన్నాడు. మా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కుంకలగుంట వస్తున్నాడని అనుకుంటే రాలేదులే. ఈ మట్టం బుజ్జి అనే అప్పుడు తెలుగుదేశం, అప్పుడు జనసేనలో ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మట్టం అశోక్ కుమార్ అనే అతను, చూస్తున్నాంగా మనం ఇల్లు కాపులే, మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని ఇంట్లో చెప్పుకోకుండా మోటార్ బైకులు వేసుకుని ఆయిల్ కొట్టించుకుని సైలెన్సర్లు తీసేసి బుర్ర బుర్రమంటా వెళ్ళారు పాపం ఉత్సాహంగా. సినిమా నటుడు, మా కులమోడు సినిమాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడని వెళ్ళారు. దురదృష్టవశాత్తు రెడ్డిపాలెం దగ్గర యాక్సిడెంట్ అయి స్పాట్ డెడ్ అయ్యాడు. ఇప్పుడు 9/2/2019 అప్పుడు ఇంకా నేను శాసనసభ్యుడు కాల, చనిపోయాడని తెలిస్తే నేను కూడా వెళ్ళి చూసి వచ్చా. అతనికి అప్పుడు జనసేన సంబంధించినటువంటి వ్యక్తులు మన తోట చంద్రశేఖర్, అదేవిధంగా బైరా దిలీప్ గారు వచ్చారు, అతనికి 100,000 రూపాయలు ఇచ్చారు దీనికి ఖర్చుల కోసం. మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని మీ ఇంటికి తీసుకొస్తాం, మిమ్మల్ని ఓదార్పు చేస్తాం, దానితో పాటు మీకు ఆర్థికంగా నిలబడతాం, దానితో పాటు మీ అబ్బాయి పేర మట్టం అశోక్ కుమార్ పేర ప్రతి సంవత్సరం 15 మందికి స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు అత. నాకు ఏం తెలియదు, అతను చెప్పిన మాటే పేపర్లో కూడా వచ్చింది. అతను నాకు మెసేజ్లు పెడుతున్నాడు. ధూళిపాడు వచ్చాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు.
మట్టం అశోక్ ఎవరైతే అమరుడయ్యాడో నీకోసం కోతవేటు దూరంలో ఇల్లుంది. ఇచ్చిన మాట ప్రకారం పలకరించలేకపోయావు. ఓకే, పని ఒత్తిళ్ళు ఉన్నావేమో, తొందరగా ఫ్లైట్ టైం అవుతుంది వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, వెళ్ళిపోయావు. ఈ మట్టం అశోక్ వాళ్ళ నాన్నని పిలిచారు. ఎవరు? ఆయన పక్కన ఉంటాడు. ఆయన పేరేంటి? నాదెళ్ళ. ఆయన ఇంకెవరో పిలిచారు. వాళ్ళ అబ్బాయి ఫోటో తీసుకుని పాపం వచ్చాడు డయాస్ మీదకి ఎక్కనీలా. పోలీసులతోనూ లేకపోతే ఆ దగ్గర ఉన్న బౌన్సర్స్లోనూ నెట్టేశారు. ఇది జనసేన కోసం ప్రాణాలర్పి